పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో శ్రీ సాయి నాగమణి హోటల్ కు సెప్టెంబర్ నెలకు సంబంధించి 21,48,62,224 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. అంత బిల్లు రావడంతో హోటల్ యజమాని నిర్ఘాంతపోయాడు. ఏకంగా కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు రావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న హోటల్ యజమాని తలపట్టుకున్నాడు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు సెప్టెంబర్ లో కరెంటు బిల్లులు అధిక మొత్తంలో వచ్చాయి. వాడిన యూనిట్లకు టారిఫ్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తంతో పాటు అదనంగా డ్రాప్ ఛార్జీలు యూనిట్ కి ₹23 చొప్పున చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. చింతలపూడి గ్రామంలో 53-12 సర్వీస్ కమర్షియల్ సర్వీస్ కాదు, ఇది మద్దాల ఏది ఉంది. ఇది మంగం గారు అనే వారు ఈ సర్వీస్ చిన్న హోటల్ వాడుతున్నారు. ఈ మిషన్లో పార్కింగ్ మిషన్లో టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల దాంట్లో అనుకోకుండా గదికి బిల్లు వచ్చింది. దాన్ని ఏం చేస్తే నిన్న సరి చేసి నిన్న 914 రూపాయలకి ఆ బిల్లు కూడా ఇష్యూ చేశాను. అది మిషన్లో వాళ్ళకి వాళ్ళు ఆ స్పార్క్ సరిగ్గా తీయకపోవడం వల్ల జరిగింది సమస్య. ఫర్దర్గా ఎంత వచ్చిందని మీకు లెటర్ రాశారు ఆఫీస్కి? అంటే ఏలూరు వెళ్ళాలి మీటర్ మార్చుకోవడానికి మరి చెప్పినట్టున్నారు కదా. అది అంతకుముందు లాస్ట్ మంత్ లో అది మీటర్ థ్యాంక్ యూ.